అందరికీ నమస్కారం. ఈరోజు గండేపల్లి మండలంలో ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, జగ్గంపేట నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తోట వెంకట నరసింహం గారికి, తోట రామ్జీ గారికి, ఎంపీపీ దొరబాబు గారికి, మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారికి, జేసీఎస్ కన్వీనర్ మధు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ముందు చెప్పడం జరిగింది. వక్తలు, ఎన్నికలు కేవలం ఒక 2-3 నెలల సమయంలో మనకున్నాయి. మనకున్నటువంటి సమాచారంలో ఫిబ్రవరి 1వ వారంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటి సమాచారం ఉంది. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా జగ్గంపేట నియోజకవర్గంలో మనందరం కూడా తోట నరసింహం గారిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనా విధానం మనందరికీ తెలుసు. మన ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అంటే అర్హత ఉన్నటువంటి వారికి ఏ ఒక్కరికి కాదు లేదు అని అనుకుండా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కులం కానీ మతం కానీ పార్టీ కానీ చూడకుండా అందరికీ సమానంగా సంక్షేమ పథకాలు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎన్నికలు మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేయాల్సినటువంటి ఎన్నికలు. కారణం ఏంటంటే కామేశ్వరరావుని వేదిక మీద రావాల్సిన కోరుతా ఉన్నాం. కారణం ఏంటంటే మన ప్రభుత్వం 2 లక్షల పైచీలకి కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు అందించినప్పటికీ అభివృద్ధికి సంబంధించి నిజంగా శాసనసభ్యులు గారు పనిచేసినటువంటి మంత్రిగా పనిచేసినటువంటి నరసింహం గారు తెలుసు, గతంలో ఏదైనా అభివృద్ధి పథకాలకు సంబంధించినటువంటి నిధులు తీసుకురావాలనంటే చాలా కష్టసాధ్యమైనటువంటి పని. కానీ ఈరోజు శాసనసభ్యుల యొక్క గొప్పతనం ఏంటనంటే నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక అంగన్వాడీ, ఒక సచివాలయం బిల్డింగ్ కానీ, రైతు భరోసా కేంద్రం కానీ, వెల్నెస్ సెంటర్ కానీ కట్టి ఆ ఎమ్మెల్యే యొక్క మార్పు ఆ ఊళ్ళో ఉండే విధమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో జరిగింది. కానీ ఒక చిన్న మైనస్ ఏంటనంటే శాసనసభ్యులు దోచుకోవడానికి అవకాశం లేకుండా, పార్టీలో ఉన్నటువంటి నాయకులు దోచుకునేటువంటి అవకాశం లేకుండా కేవలం పేదలకు మాత్రమే మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు నాయకుల్లో కొద్ది వ్యతిరేకత ఉంది. నిజంగా శాసనసభ్యులు గర్వంగా చెప్పుకోవాలనంటే నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో కూడా అభివృద్ధి పథకానికి సంబంధించినటువంటి పనులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎందుకు సంతృప్తి లేదనంటే ఆశించిన స్థాయిలో అవినీతి పాల్పడడానికి అవకాశం లేకపోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అనేటువంటి విషయాన్ని కూడా మనందరం కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నాం, నాయకులు ఉన్నాం, మనలో ఎవరికి సంక్షేమ పథకం అందకపోయినా లబ్ధి చెందకపోయినా మనందరం కూడా పార్టీ జెండాలు పట్టుకొని మోయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు పార్టీని వదిలేపోతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవినీతి చేయడం కావాలి, డబ్బు సంపాదించడం కావాలి, పదవులు కావాలి కాబట్టి పార్టీని వదిలేపోతున్నారు. ఈరోజు కేడర్ మాత్రం నియోజకవర్గంలో ఎక్కడ చెక్కు చెదరకుండా ఉంది అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరు పార్టీని వదిలి వెళ్ళిపోయినా, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొంది వెళ్ళిపోయినా, అధికారం కోసం వచ్చి డబ్బు సంపాదించుకొని వెళ్ళిపోయినా, గతంలో శాసనసభ్యులు అవ్వడానికి కష్టపడి కింద మీద పడి మన పార్టీలోకి వచ్చి శాసనసభ్యులు ఈరోజు వెళ్ళిపోవడానికి సిద్ధపడినా
జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి నెగ్గి హ్యాట్రిక్ సాధిస్తుంది. కోట వెంకటనరసింహం గారిని మంత్రిని చేసే విధంగా జగ్గంపేట నియోజకవర్గం సిద్ధంగా ఉందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక విషయాన్ని మీరందరూ కూడా బలంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంలో ఈరోజు రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పేద ప్రజలకు మేలు జరగాలని అంటే, పేదలకు లబ్ధి జరగాలని అంటే, పేదలు బాగుండాలి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతా ఉన్నాను. ఇది జరగాలి అని అంటే మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదైతే లబ్ధి చేకూర్చామో పేద ప్రజలకి, ఏదైతే సంక్షేమ పథకాల ద్వారా పేదలకు మేలు జరిగిందో దాన్ని వివరించి చెప్పాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. ఒక విషయం మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రిని గెలిపించుకోవడానికి పేదలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ పేదలకి వాస్తవం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి అనేటువంటి విషయం మనందరం కూడా చెబితేనే పేద ప్రజలకు తెలుస్తుంది. మోసపోకుండా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంచెం నిరుత్సాహంలో ఉన్నట్టుగా నాకు అయితే కనిపిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఎదుటి వ్యక్తి యొక్క ప్రచార ఆర్భాటాలు కానీ, పత్రికలు కానీ, మీడియాలు కానీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు కానీ మనందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మనం గట్టిగా కనుక తీసుకొని, బలంగా కనుక తీసుకొని ఏ ఇంటికి వెళ్ళినా సరే ధైర్యంగా మనం అడగడానికి ఒక అవకాశం ఉంది. అమ్మ మీకు ఏ పథకాలు వచ్చినాయి, ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందినాయి అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉంది. అమ్మ మీకు ఏ పథకాలు వచ్చినాయి, ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందినాయి అని అడిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వాలంటీర్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఒక వాలంటీర్ ఆన్ అండ్ యావరేజ్న వాళ్ళకు ఉన్నటువంటి 50-60 కుటుంబాల్లో 20-20 లక్షల రూపాయలు పైచీలకి ఒక్క వాలంటీరు ఆ క్లస్టర్లో ఇచ్చినటువంటి డబ్బులు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాలి. మొన్న ఈ మధ్యన వైఏపీ నేడు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం జరిగి సచివాలయాల్లో డిస్ప్లే బోర్డులు కనుక మనం ఓపెన్ చేసుకున్నటువంటి సందర్భంలో అక్కడ 20 మంది వాలంటీర్లు ఉంటే 25-30 కోట్ల రూపాయలు ఆ సచివాలయ పరిధిలో లబ్ధి చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఎక్కడ మధ్యవర్తులు లేకుండా ఏ పథకం కావాలంచినా ఏ నాయకుడి దగ్గరికి వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా మీ ఇంటికే పరిపాలన వచ్చేటటువంటి విధంగా సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చి వాలంటీర్ మీ దగ్గరకు వచ్చి మేలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మరొకసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కూడా ఒకసారి ఆలోచన చేయండి, వాలంటీర్లు ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో మీరు ఈ ఉద్యోగం చేస్తారని కానీ ఇంత గౌరవంగా మీరు ఉంటారనేటువంటి విషయం కానీ ఎన్నికల ముందు మీ ఎవరికి తెలియదు. కానీ ఈరోజు ఎన్నికలు జరిగిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. వేదిక మీద ఉన్నటువంటి కష్టపడినటువంటి కార్యకర్తలు ఎంతవరకు లబ్ధి పొందామో మాకు తెలియదు, కానీ ఎంతవరకు గౌరవం మాకు వచ్చిందో తెలియదు, కానీ గౌరవం వచ్చింది అని అంటే వాలంటీర్లకు వచ్చింది అనేటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి. ఒకసారి ఎవరైనా పెన్షన్ ఎవరిస్తున్నారమ్మా అని అంటే వాలంటీర్ పేర్లు చెప్తా ఉన్నారు, ఎవరు ఇళ్ల స్థలం ఇచ్చారని అంటే వాలంటీర్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి సచివాలయ వ్యవస్థని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాలంటీర్ల మీద ఉంది. నిజంగా అనుకోనిది జరిగితే చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కనుక అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ ఏమవుతుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత వాలంటీర్ల మీద ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉంది. కారణం పేదలు బాగుండాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి. ఈ విషయాలన్నీ మీరు ప్రజల దగ్గర తీసుకుని వెళ్ళండి. బాధ్యతగా ఇక్కడ ఉన్నటువంటి మండలానికి సంబంధించిన క్యాడర్ అందరూ ఉన్నారు కాబట్టి క్యాడర్ అందరూ కొంచెం బాధ్యత తీసుకొని గ్రామాలకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేసి ఏదైతే మనం జేసీఎస్ సిస్టమ్ పెట్టుకున్నామో జేసీఎస్ సిస్టంలో సచివాలయానికి 3 కన్వీనర్లు పెట్టాం, అలాగే వాలంటీర్ మీద 3 సంబంధించినటువంటి గృహసారథులు ఏర్పాటు చేసుకున్నాం. ఈ సిస్టమ్ను కనుక పకడ్బందీగా మనం తయారు చేసుకుని బూత్ లెవెల్లో 4 సభ్యుల్ని ఒక కమిటీగా కనుక వేసుకుంటే ఎన్నికను చాలా సునాయాసంగా గతంలో వచ్చినటువంటి 23,000 మెజారిటీని మించినటువంటి మెజారిటీతో ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో తోట నరసింహం గారిని గెలిపించుకునేటువంటి అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మనం గెలిపించుకోకపోతే
మనకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు ఆగిపోతాయనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. కారణం ఏంటంటే ఇంత పెద్ద మొత్తంలో మేలు జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రిని ఓడిస్తే తర్వాత వచ్చేటటువంటి పాలకులు ఏ రకంగా మనకి సంక్షేమ పథకాలు ఇస్తారనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ గమనించి రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఒక సైనికుల్లో పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగ్గంపేట నియోజకవర్గంలో 2014లో నెగ్గించాం, 19లో నెగ్గించాం, 24లో కూడా గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై జగన్. జై జై సార్. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా సమావేశానికి ఆత్మీయ సమావేశానికి చేసినటువంటి మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మన కోట నరసింహ గారికి, అలాగే రామ్జీ గారికి, అలాగే మన రామచంద్రపురం కోఆర్డినేటర్ అయినటువంటి మన జడ్పీటీసీ గారు ఉమ్మి రఘురామ్ గారికి, అలాగే స్టేజ్ మీద ఉన్న గోకారం ఎంపీపీ ఈరబాబు గారికి, ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ సమావేశానికి చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏంటంటే మనం మంచి కార్యక్రమం ఇది. మనం మొట్టమొదటగా మన మంత్రి మాజీ మంత్రివర్యులు మన గండేపల్లి మండలంలో ఆత్మీయ సమావేశానికి ఇచ్చేయడం కారణం ఆయన మొన్నే ఆయనకి మొట్టమొదటగా మన తోట నరసింహ గారికి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్పేట నియోజక బాధ్యతలు అప్పచెప్పారు. అప్పచెప్పిన సందర్భంగా మొట్టమొదటిగా మన మండలం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే ఇక మన ఐక్యత గురించి సాటి చెప్పాలనే ఉద్దేశంతో, అంటే మనం వైఎస్ఆర్ పార్టీ తరఫునే ఉన్నాం. మనం మీ వైఎస్ఆర్ పార్టీ ఎవరికి ఇచ్చాం, మీ పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చాం, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం చెప్పడం కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఏంటంటే మనం అందరూ కూడా కలిసికట్టుగా వచ్చే ఎలక్షన్ దగ్గరగా 3 నెలలు ఉన్నాయి. ఈ 3 నెలల్లో కూడా మనం ఎలక్షన్స్ కోసం సిద్ధపడాలి. ఈ 3 నెలల్లోనూ మనం ప్రతి ఒక్కరు కూడా పార్టీ గురించి పాటుపడి మన ప్రీతమ నాయకులు నరసింహ గారిని తోట నరసింహ గారిని నెగ్గించి అత్యధిక మెజార్టీతో అసెంబ్లీకి పంపించి మంత్రిగా చూడాలని మనందరం ఉద్దేశం. దాన్ని దృష్టి పెట్టుకుని అంటే ఏంటంటే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం 2019లో ఒక గడపడమక ఇది ఏది పాదయాత్రలో ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి నవరత్నాలు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ కార్యక్రమం నవరత్నాలు మీకు చేస్తానని చెప్పి ఆయన 4.5 సంవత్సరాల్లో చేసి చూపించాడు. మనం అందరం చూసాము, ఎదుర్కొంటాను. ఈ ఇప్పుడు మీరు పెద్దల్లోకి వెళ్ళండి, మీరు పెద్దలకు వెళ్ళి ఓటు అడగండి అంటే ప్రతి కార్యకర్తని కూడా కాలు తెచ్చుకునేలాగా చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి ఎవరు కూడా పార్టీ భేదం నాకు గత ప్రభుత్వం ఏంటంటే నువ్వు జనము కంపెనీ ఒకటి ఉండేది. ఆ కంపెనీ ఏంటంటే ఎవరన్నా పెన్షన్ ఇవ్వాలంటే ఎవరో సావాలి సచిన్ దగ్గర ఇచ్చేవారు. మరి నాయకులకు అది ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, ఈ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరు కూడా సహా చేసిన పద్ధతిలో ఎవరు లేకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఏదో ఏ కార్యక్రమం అవనుండే పరిపూర్తిగా కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ మనం ఏ కార్యకర్తను సరే ఎక్కడికైనా వెళ్ళి మనం ఓటు అడిగే హక్కు మనకు ఉంది, మనకే ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం రేపు ఎలక్షన్లో రేపు మించిగా ఏప్రిల్లో ఇంకా 3 నెలలు ఎలక్షన్ జరుగుతాయి. ఈ ఎలక్షన్ మన అందరూ కూడా గడపడుకు తిరిగి ఈ మంత్రి గారిని ఎక్స్ మినిస్టర్ తోట నరసింహ గారిని అత్యధిక మేయర్తో ఎక్కించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెలవు తీసుకుంటాను. జై జగన్. జై జై జగన్. ఇంకా చేయవలసిన అవసరం కూడా ఉంది. ఇంకా చాలా గ్రామాలకు నీరు రాలేని పరిస్థితి మన ప్రాంతంలో. ఈరోజు మన పక్కనే ఉంటుంది సోరంపాలెం కానీ, ఎల్లమిల్లి కానీ, మరో చేనాకింపల్లి, పీనాకింపల్లి, ఎల్లంపల్లి, ఎర్రంపాలెం, అలాగే కొన్ని గ్రామాలు ఉన్నాయి. దాదాపుగా 15-16 గ్రామాల వరకు కూడా ఈ యొక్క సాగునీరు లేక మెట్ల రాయలసీమ అనిపించేవారు. వారికి నీరు పాలన